चुनाव में या बीजेपी का बैनर लगा के आके बात करते रहे थे सीएम के बारे में, किसका क्या बात कर रहे हैं आप? ये सीरियस वार्निंग है टीआरएस पार्टी की तरफ से आपको तरुण जी, आपका जो इज्जत है इज्जत, आपके काम कर लो, बीजेपी का जो काम है काम कर लो, लेकिन हमारा पास हमारे लीडर के पास आए तो बहुत सीरियस रहेंगे, उसका इफेक्ट उसका कॉन्सिक्वेंस अलग रहेंगे। చాలా అంటే చాలా చాలా రోజుల నుంచి కూడా తరుణ్ సింగ్ గారి మాటలు చూస్తూ ఉన్నాం, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఇది చాలా పెద్ద నాయకుడిగా ఆయన గారు ఊహించుకుంటా ఉంటాడు. కాబట్టి నీ పార్టీ వ్యవహారం చక్కదిద్దుకో ప్రయత్నం చేయి తప్ప మరి మా పార్టీని మా నాయకుడిని పైన బురద తెలియని ప్రయత్నం మానుకో. నిజంగానే మరి చేయగలిగితే నీ అడుగు అంశాల ప్రకారం రా, ఏం లేదు చర్చ కావాలి కదా. ఇప్పుడు ఈయననే ఒక బేవకూఫ్ ఒక బేవర్స్ మాటలు మాట్లాడుతున్నాడు, ఆయన కంటే కేసీఆర్ గారు వచ్చి బండి సంజయ్తో మాట్లాడాలంట. ఈయనే పెద్ద బేవర్స్ అండి, పెద్ద ఎనకడ పెద్ద బేవర్స్ ఇక్కడ ఆయన బండి సంజయ్ ఆయనతో కేసీఆర్ గారు చర్చ జరపాలంట మాట్లాడాలంట. నిజంగా ఆపు దమ్మేతో ఆమె సవాల్ కడితే ఆ తరుణ్ చూచి ఆ బీజేపీకి ఇన్ఛార్జ్ ఆపర్ పార్లమెంట్ మే లగావు, తెలంగాణకి డెవలప్మెంట్ కే బారే మే, తెలంగాణ వెల్ఫేర్ కే బారే మే పార్లమెంట్ మే లగావు, जरूर हम बात करेंगे आपका पार्लियामेंट में रहना बंडी संजय जी, धमे तो बात करो बोले पार्लियामेंट में, हम तैयार है, हमारे पार्लियामेंट्री पार्टी लीडर्स खड़े हैं बात करने के लिए, डिस्कस करने के लिए, जो डेवलपमेंट किया क्या वेलफेयर एक्टिविटी चल रहा है, देश भर के कंपेयर करके दिखाएंगे तेलंगाना क्या कर रहा है. स्थाई दिया असल स्थाई गारु वाला माटाडेदी मा पार्टी गुरिंचि मा नायकुडि गुरिंचि मा प्रभुत्वानि गुरिंचि చర్చ కావాలి, చర్చ కావాలి. ఆయనకు బండి సంజయ్ గురించి చర్చ చేయాలంటే రమ్మను, పార్లమెంట్ మెంబర్ కదా, చాలా చర్చ పెట్టండి, డిస్కషన్ పెట్టండి, వీఆర్ రెడీ యాజ్ అ పార్లమెంటరీ పార్టీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, వీఆర్ రెడీ టు డిస్కస్ సబ్జెక్ట్ అబౌట్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీ కంపేర్ టు అదర్ స్టేట్స్. మీ బీజేపీ పాలిత ప్రాంతాల రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతామని పదే పదే చెప్తా ఉన్నాం. మీరు జుమ్లా మాటలు, జూటా మాటలు, బేవర్స్ మాటలు, బేకూఫ్ మాటలు మాట్లాడి ప్రజలకు ఏదో తప్పు పట్టిన ప్రయత్నం మానండి పదే పదే చెప్తా ఉంటే ఈ రకమైన మాటలు మాట్లాడతారా? ప్రజలందరూ గమనిస్తున్నారు, ఏ వేదిక పైన వస్తే వేదిక చెప్తున్నాం, ఇఫ్ యూఆర్ రెడీ ఛాలెంజ్ రెడీయా, పార్లమెంట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్, ఖచ్చితంగా డిస్కషన్ పెట్టండి, రెడీ చేసి చూపిస్తాం ఏం 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 జరిగింది, ఏం డెవలప్మెంట్ జరిగిందో మా దగ్గర. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి నేను హెచ్చరిస్తానండి తరుణ్ జుగ్ గారిని. అదేవిధంగా బండి సంజయ్ ఆయన ఏమంటే రాష్ట్రపతికి ఎప్పుడు ఆయనకి గుర్లు గోపురాలు దేవులు ధర్మము ఇదే పని వేరే లేదు. ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, రాష్ట్రానికి ఏమైనా నిధులు తీసుకొచ్చే పని చేయాలి, కానీ పలానా ముఖ్యమంత్రి యూపీ ముఖ్యమంత్రి ఆయన యోగి, యోగిని తీసుకొచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ తీసుకొస్తున్నా, అమ్మవారి దగ్గర తీసుకొస్తున్నా, ఎవరైనా రావచ్చు ఎవరైనా రోజు భాగలేశ్వర అమ్మవారి టెంపుల్ అందరు ముక్తారు, హైదరాబాద్ హైదరాబాద్ అందరు హిందువులు ముక్తారు, అందరూ ముక్తం. ఆయన వచ్చే ఒకే పెద్ద కథ కాదు, ఆయన వచ్చుడు కాదు, ఆయన ఏం తెచ్చుకోలేదు ఏమను, ప్రధానమంత్రి కూడా భాగలేశ్వరి టెంపుల్కి వెళ్ళి పెద్ద పనే అది, అది ఎవరు రానియరా, అది మా పెద్ద కథనా? అంటే ఆయన స్థాయి రకం ప్రధానమంత్రి వచ్చి ఏ దేవుని దగ్గరకు వస్తుడు కాదు, ఏం నిధులు తీసుకొస్తుండో చెప్పు, మీ దమనీయంగా సత్తా ధైర్యం ఉంటే ఏం నిధులు తీసుకొస్తావు, నిన్ను ఏం ప్రకటిస్తా, ఒక జాతీయ ప్రజలు ప్రకటిస్తా, ఇన్ని నిధులు ఇస్తామని చెప్పి ప్రకటించి మీకు దమ్ము ఉండే బండి సంజయ్ నేను అడుగుతానని ఈ సందర్భంగా. అవి చెప్పచాదే కాదు, ఊకే మసీదు లింగాలను దేవులాడాలా, వాని గీని కొట్టడా పెట్టాలా, అబద్ధాలు మాట్లాడాలా, పిచ్చి మాటలు మాట్లాడాలా, తప్ప ఇంకా అర్థవంతమైనటువంటి చర్చ కానీ అర్థవంతమైన మాట కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర అధ్యక్షుడి నుంచి రాలేదు. కాబట్టి మీరు చర్చ అంటున్నారు కదా, పార్లమెంట్ వేదిక టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది, నువ్వు కూడా చూస్తా నీ పరిజ్ఞానం ఎంత ఉందో, పార్లమెంట్ ఒక్కసారి మాట్లాడింది లేదు, ఎప్పుడు ప్రశ్నలు ఏ రకంగా ప్రశ్నలు అడుగుతారు, ఇదేమైంది ఆ ప్రాజెక్ట్ అన్ని క్లియర్ కట్టుకున్నాయి, ఎప్పుడు కూడా ప్రభుత్వ నిరీక్షణ పెట్టే ప్రయత్నమే తప్ప కేంద్రం నుండి రాష్ట్రానికి లాభమయ్యే పని ఒక్క పని కూడా చేస్తున్నటువంటి పాపన దాఖలా లేవు. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అని ఏం మాట్లాడతారండి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నుంచి మాది కౌంట్డౌన్ స్టార్ట్ అయిన అది మీ మీ ప్రభుత్వాన్ని కేంద్రం నరేంద్ర మోడీ మెల్ట్ డౌన్ మొత్తం కథమైపోతున్నాడు, మెల్ట్ డౌన్ స్టార్ట్ అయింది, కౌంట్ డౌన్ కాదు ఇక్కడ మాది. మీ అనుభవం ఎంత, మీ అనుభవం ఎంత, మీ నరేంద్ర మోడీ గారి కంటే, నరేంద్ర మోడీ గారి కంటే 15 సంవత్సరాల ముందే గౌరవ